हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। शुभवास्तु यूट्यूब ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం। నేను మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామిని, నన్ను బ్రహ్మానంద మహర్షి కూడా అని పిలుస్తుంటారు। నిన్నటి రోజు చిదంబర రహస్యం పరిపూర్ణ బోధ రెండవ భాగం గురించి తెలుసుకున్నాము। ఈరోజు మూడవ భాగంలోకి ప్రవేశిద్దాం। యావద్భూమ్యర్కమేతావా దృష్టిసూత్రం యథాతథం తన్మధ్యసదృశం శాంతం నిర్మలం చిదహంతతం నిర్మలం చిదహంతతం। ఏదైనా వస్తువును చూడగోరినప్పుడు ఇటు భూమి అటు సూర్యుడు అనగా భూమి ఆకాశముల మధ్య అఖండముగా నిర్మల నిచ్చల నిర్విషయ నిరాలంబ స్వరూపం అనగా చూపులో చూపు బయలులో బయలు ఏది గలదో అదియే తాను తానైన అచల పరిపూర్ణ చిద్గగనము। నిమేషే యోజన శతే ప్రాప్త యామాత్మా సంవిది మధ్యే తస్తాస్తు యద్రూపం రూపం తస్య పదస్య తత్ రూపం తస్య పదస్య తత్। రుచ్ఛ శాఖ ద్వారా చంద్రుని చూచినప్పుడు నిమిష మాత్రములో నేత్ర వృత్తి ద్వారా దృష్టి యొక్క సంవిత్తు ఈ శాఖ నుండి లక్షల కొలది యోజనముల దూరముననున్న చంద్రుని చూడగా ఇటు రుచ్ఛశాఖ అటు చంద్రుడు ఈ రెండింటినీ తెలియు తెలివిని కాదని తీసివేయగా మధ్యలో అవిచ్ఛిన్నమై అఖండమై ఉన్నది ఉన్నట్లుగా అచలమై సర్వత్రా పరిపూర్ణమై నిరంజనమై అవుననక కాదనక ఏది నిండి ఉన్నదో అదియే చిద్గగన సద్గురు స్వరూపము। ఈరోజు చిదంబర రహస్యం పరిపూర్ణ బోధ మూడవ భాగము గురించి తెలుసుకున్నాము। రేపు నాలుగవ భాగంలోకి ప్రవేశం చేద్దాం। ఇంతగా అభిమానిస్తున్న మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ వాస్తు పండిట్ చందకచర్ల ధనుంజయ స్వామి, భూమానందాశ్రమ పీఠాధిపతి, ఏ తత్ సర్వం సద్గురు భూమానందార్పణమస్తు। హరి ఓం తత్సత్।